మహిళలందరికీ కూడా మరో బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నో ట్విస్టులు అనేవి జరుగుతున్నాయి. సో ఆ పథకం ఏంటి, డబ్బుల సంగతి ఏంటి, ఎప్పుడు పడతాయి, ఎవరికి పడతాయి, ఎందుకు ఇలా ఆలస్యం అవుతుంది, ఇవన్నీ కూడా ఎవడో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి, ముఖ్యంగా 40 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 18,750 రూపాయలు అనేవి ఇంపార్టెంట్ రోల్ని అనేవి పోషిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి ఖాతాలోకి ఈ డబ్బులు అయితే జమ చేయబడుతుంది. ఈసారి సీఎం జగన్ మోడీ గారు అయితే 5వ తేదీన వీటికి సంబంధించి డబ్బులను విడుదల చేస్తామన్నారు. కానీ వాయిదా పడుతూ ఇప్పుడు 23వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. సో 23వ తేదీ వాయిదా అన్నారు మరి. సో ఆ తర్వాత కూడా ఏమైనా దీనికి సంబంధించి ప్రోగ్రామ్ సీఎం గారిది షెడ్యూల్ ఏమైనా మారితే మాత్రం మళ్ళీ దీనికి సంబంధించి డేట్ అనేది అనౌన్స్ అయ్యి కొత్తగా డేట్ అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న సర్క్యులర్ కూడా జారీ చేశారు, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 40 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాలలోపు ఉంటారో వాళ్ళకి 18,750 రూపాయలు ఈ 4 విడత కింద మనకి వేస్తే దాదాపుగా మనకి ఈ 75,000 రూపాయల వరకు వచ్చినట్లు అవుతుంది. సో ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి వస్తాయి, కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు వస్తున్న సమాచారం వరకు మనకి వైఎస్ఆర్ చేత నిధులు అనేవి 5వ తేదీన విడుదల చేయాలన్నారు. కానీ ఆ తర్వాత 16వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత 21వ తారీఖు విడుదల చేస్తామన్నారు, 21 విడుదల చేయలేదు. ఇక ఇప్పుడు 26వ తేదీన వాయిదా పడింది. ఈ పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు